వైరం మండలం కేజీ సిరిపురులో దళిత బంధును అధికార పార్టీ కార్యకర్తలు ఇచ్చారంటూ దళితులు ఆందోళన చేపట్టారు. డబ్బులు కొట్టుకుంటూ నిరసన చేశారు. దళిత బంధు పథకం అర్హులైన దళితులకు ఇవ్వకుండా కమిషన్లు ఇచ్చిన వారికి కట్టుబెట్టారని దళిత సంఘం నాయకులు తాటి శ్రీనివాసరావు విమర్శించారు. పార్టీ నాయకులను సమన్వయం చేయకుండా మోసం చేశారని అన్నారు. చెందినటువంటి దళితులు ఉన్నటువంటి కాలనీలు నాలుగు కాలనీలు ఉన్నాయి. ఈ నాలుగింట్లో కూడా ఒకే కాలనీకి దళిత బంధువులు వచ్చినటువంటి తొమ్మిది పది ఏతున్నాయో వాటిని ఒకే కాలనీకి ఇవ్వడం జరిగింది. మరి మిగిలినటువంటి కాలనీలు ఏ అవుతున్నాయో, మరి ఇక్కడ ఇంద్రమ కాలనీ ఉంది, తిరుపురం కాలనీ ఉంది, మరి ఈ యొక్క రెండు కాలనీలకి ఒక్కటి కూడా రాకుండా అడ్డుకోవడం అనేది లోకల్లో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా అడ్డుకోవడం జరిగింది. మరి అందరికీ కాలనీ ఇప్పుడు ఊర్లో ఉన్నటువంటి దళితులందరికీ కూడా సమన్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క అధికారులకు ఉంది, అధికారుల పైన ఉంది. కానీ వీళ్ళెవరూ కూడా వీళ్ళు మరి ఒకే కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళకే దళిత బంధు ఇస్తే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించకుండా మేము దళితులం కాదా, మాకు అన్యాయం చేస్తూ ఉన్నారు, మరి అందరికి కూడా సమన్యాయం చేయండి అని చెప్పేసి మేము సభాముఖంగా కోరుకుంటా ఉన్నాం. సిరిపురం గ్రామ పంచాయతీ వైర మండలం ఈ దళిత బంధు అనేది మొత్తం సిరిపురానికి ఒక పదిగా వచ్చినవి. ఆ బడ్జెట్లోనే కనీసం ఒకే రాజపేట అనే కాలనీకి దగ్గర సందర్భంగా ఒకే 10 దళిత బంధువులు ఒక కాలనీకి ఇచ్చారు. మిగతా ఇందరమ్మ కాలనీ ఒకటి ఉంది, సిరిపురం కాలనీ ఒకటి ఉంది. ఈ కాలనీలకి ఒకటి కూడా ఇవ్వలేదు. కనీసం వచ్చిన 10 ఇట్లు అటు సగం ఇటు సగం ఇస్తే మేము కొంత సంతృప్తి పడేవాళ్ళం. కానీ ఇందరమ్మ అనే కాలనీకి కనీసం ఒకటి కూడా ఇవ్వలేదు, సిరిపురం కాలనీకి ఒకటి కూడా ఇవ్వలేదు. దానివల్ల మాకు కూడా సమన్వయం చేయాలని మేము